తనపై నమ్మకం ఉంచి తనను అసెంబ్లీకి పంపించిన రామగుండం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. నిత్యం అందుబాటులో ఉంటూ రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై అంబులెన్స్ ను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకి మరింత సేవ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టానన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. నన్ను గెలిపించిన ప్రజలకు వాళ్ళు కోరుకునే విధంగా ఎన్ని కార్యక్రమాలైనా చేయడానికి సర్వదా సిద్ధంగా ఉన్నానన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటానని, రామగుండం నియోజక ప్రజలకు ఏ విధమైన సహాయం చేయడానికైనా వెనకడబోనన్నారు. ప్రజల దీవెనలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, వాళ్ల సమస్యలను పరిష్కరించడం కోసం అనేక కార్యక్రమాలు చేపడతానని అన్నారు. హైదరాబాద్ మరియు కరీంనగర్, వరంగల్ హాస్పిటల్స్ కూడా ఈ అంబులెన్స్ ఉచితంగా సేవలు అందిస్తుందని తెలిపారు. నాకు పునర్జన్మ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రజలకు సంపూర్ణంగా సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అంబులెన్స్ సేవలను ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అవస్థలను ప్రత్యక్షంగా గమనించడం జరిగింది. కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అంబులెన్స్ల కోసం, ఆటోల కోసం, ఆసుపత్రికి వెళ్ళాలంటే సౌకర్యం కోసం తహతహలాడుతూ ఇబ్బందులు పడుతూ మరణించిన వారిని కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం. అందుకోసమే ఎవరినైనా ఈ అంబులెన్స్ సేవల కోసం పిలిచి అడిగినా కూడా అతి ఎక్కువ డబ్బులు అడిగినటువంటి సందర్భం కూడా, పేద ప్రజలు కట్టలేనటువంటి పరిస్థితులను కూడా మేము కళ్ళారా చూసినాం. అందుకోసమే నిరుపేదలైనటువంటి వాళ్ళకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది వస్తే మనకు సంపూర్ణంగా సేవలు అందించడానికి